బాసరలోని శ్రీ సరస్వతి క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు వేకువజామున శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లకు విశేష అభిషేకం అర్చనలు చేశారు. ఉదయం వేద మంత్రోచ్చారణల నడుమ స్థాపిత దేవతా హవనం, చండీ పారాయణం, సరస్వతి హోమం నిర్వహించారు. శ్రీ వేదవ్యాస మహర్షి ఆలయంలో మంగళ వాయిద్యాలతో వ్యాసాలయ ప్రవేశం, శాంతి మంత్రపఠనం చేశారు. పూరీ క్షేత్రంలో జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవ సమాప్తి సూచికగా స్వామివారు గర్భాలయంలోకి అడుగుపెట్టారు. ఆలయ ప్రవేశ ఉత్సవాన్ని నీలాద్రి విజయమని పిలుస్తారు. తొలుత సుభద్ర బలభద్రులు ఆలయంలోకి వెళ్లారు. ఆ తర్వాత జగన్నాథుడు ఆలయంలోకి వెళ్లబోగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తలుపులు మూసివేస్తుంది. తాను లేకుండానే రథయాత్ర జరిగిందంటూ ఆగ్రహించిన అమ్మవారు ఈ విధంగా వ్యవహరించింది. ఇదే జగన్నాథుడు మహాలక్ష్మి స్వామివార్ల నడుమ జరిగే ప్రణయ కలహోత్సవం, రసగుల్లాలు ఇచ్చి అమ్మవారిని జగన్నాథస్వామి శాంతింపచేస్తారు. ఆలయ ప్రవేశానికి ప్రతీకగా బాణసంచా వెలుగులు అంబరాన్నంటాయి.